కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నందుకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉగ్రవాయి స్థానంలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు ఉగ్రవాయి, రాఘవపూర్, కేసంపల్లి తాండా, క్యాసంపల్లి, నర్సన్నపల్లి, కోటలపల్లి, లింగయ్యపల్లి, ఎంపీపీ పీపిరి ఆంజనేయులు, వైస్ ఎంపీపీ ఊరుదొంద నరేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రచార రథానికి స్వాగతం పలికారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, కంటి వెలుగు, మిషన్ భగీరథ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ లాంటి ఎన్నో ఉచిత స్కీంల ద్వారా తెలంగాణ ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్త పెద్ద పదవి వచ్చినాడా మనం ఇంతకంటే ఎక్కువ సంతోషపడతాం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అందితే ఈ ఎక్కువ సంతోషపడతాం. కాబట్టి మనం ఈసారి మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టుంటే వారికి స్వాతంత్రం వచ్చి ఎవడైనా రైతుకు పెట్టుబడి ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. రైతు బంద్ అనేది పెట్టి రైతు పుట్టే అప్పులలో ఉన్నాడు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ అట్లా ఉండొద్దని, రైతుకు ఆదుకోవాలని పెట్టుబడి సాయాన్ని 4,000 ఎకరానికి ఇచ్చి ఆ తర్వాత 2 పంటలకు 8,000 దాన్ని 10,000 చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా 3వసారి ముఖ్యమంత్రి అవుతాడు. 16,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి 2 పంటలకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మీ అందరి కోసం కాదు, మీరు బాగుపడితేనే, రైతులు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి ఇలా 16,000 రూపాయలు చేసుకుంటా ఉన్నాం. ఇలా ఎవరైనా ఆలోచించ